సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము ఎక్కడో ఏదో నెగటివిటీ ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేయటం, ఈ దానివల్ల ఏమవుతుంది పార్టీలో కానీ అందరిలో కానీ ఇది ఒక మన ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా ఉండటము, ఇవన్నీ బాధాకరమైన సిచ్యువేషన్స్. ఈరోజు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే విఆర్ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఎంతనో పాజిటివ్గా ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఎంత ట్రాన్స్పరెంట్ పరిపాలన ఉందో ఇక్కడ లోకల్ లీడర్షిప్లో గోవింద్ రెడ్డి సార్ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఇంతకుముందు మా హస్బెండ్ కానీ ఇప్పుడు నేను కానీ మేమెవరం అందరము లీడర్స్ కానీ అందరం ట్రాన్స్పరెంట్గా ఉండే విషయం తెలుసు. సో దయచేసి మేము ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ప్రజలు అల్టిమేట్గా అందరం పనిచేసేది ప్రజల సంక్షేమం కోసం. రేపటి నుంచి మేము జరగబోయే ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడికక్కడ లోకల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులను దగ్గర పెట్టుకొని అక్కడక్కడే పరిష్కరించుకొని ప్రజలకు ఇంకా చేరువయ్యి ఎలాగైతే సీఎం సార్ ఇవన్నీ చేస్తున్నారో వాటన్నిటి కూడా మేము ప్రజలకు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్లాలా అని మేము అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మీ అందరి హెల్ప్ కూడా ఎంతో అవసరము. దయచేసి మీరందరూ కూడా ఇది ఒక పాజిటివ్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇంత కష్టపడి ఈ కరోనా టైంలో ఇవన్నీ తెలిసిన విషయాలే మీకు, అయినప్పటికీ మీకు చెప్తున్నాము ఇప్పుడు ఈ టైంలో చేస్తున్న ఈ పరిపాలనకి మనం కూడా మన వంతు ఇది చేయాలా, పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.